ఒకవైపు కవిత కస్టడీ నేటితో ముగిస్తూ ఉండగా మరోవైపు నేటి నుంచే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించబోతోంది ఈడీ. కవిత కేజ్రీవాల్ ను కలిపి విచారించే దిశగా ఈడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని కూడా కలిపి విచారిస్తేనే మరింత సమాచారం రాబట్టవచ్చని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిని కలిపి విచారించేందుకు అనుమతించాలని కోర్టును కూడా కోరినట్లు సమాచారం అందుతోంది. అయితే అందుకోసం కవిత కస్టడీని ఈ నెల 28వ తారీఖు వరకు పొడిగించాల్సిన పరిస్థితులు ఉన్నట్లు దానిపై కోరబోతున్నట్లు కూడా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ఇక్కడ ఇద్దరు ముఖ్య నేతలు, ఒకళ్ళ టైం పీరియడ్ ఏమో ఇవాళ నుండి స్టార్ట్ అవబోతోంది, ఇంకో టైం పీరియడ్ ఇవాళకి ముగుస్తుంది. కాబట్టి కవిత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇంకా ముందుకు సాగాలంటూ కూడా ఈడీ ముందుకు వెళ్తున్న ప్రయత్నం చేస్తోంది. సో దీన్ని ఎలా చూడొచ్చు ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్కు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా మొదటి నుంచి కవిత అరవింద్ కేజ్రీవాల్పై అభియోగాలు నమోదు చేస్తూ వస్తుంది దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ. దీనిలో భాగంగానే గత కొంతకాలంగా కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. దానికి సంబంధించి దీంట్లో నిందితులుగా ఉన్న వారందరూ కూడా అప్రూవర్గా మారి వారందరూ కూడా వాంగ్మూలు ఇచ్చారు. 164 సిఆర్పిసి కింద అప్రూవర్గా మారుతూ వాంగ్మూలు ఇచ్చారు. దానిలో ప్రధానంగా కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ గురించి ఎక్కువగా ప్రస్తావించారు. వారే కీలకంగా వ్యవహరించారని చెప్పి అందరూ కూడా నిందితులుగా ఉన్నవారు అప్రూవర్గా మారే సందర్భంలో కీలక స్టేట్మెంట్ అయితే వారు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు. ఇక 2 రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు కూడా ప్రజెంటు ఈడీ కస్టడీలో ఉన్నారు. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయానికి 1 కిలోమీటర్ దూరంలోనూ, అంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరిని కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళనివ్వడం లేదు. దానిలో భాగంగా ఇక్కడ అన్ని కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఈవెన్ మీడియాను కూడా ఇక్కడ నుంచి కాలినడకను వెళ్లే విధంగా కూడా ఇక్కడ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది. కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్ విధించారు. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత 1 కిలోమీటర్ ముందు వరకు కూడా 144 సెక్షన్ విధించారు. ఎవరైనా పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి నిరసన కానీ ఆందోళన నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆంక్షలు విధించారు. దానిలో భాగంగానే ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులతో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయొద్దనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ, కవిత కస్టడీ, ఇద్దరి విషయానికి వస్తే కనుక ఇద్దరు కూడా ప్రజెంట్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈరోజు కవిత కస్టడీ ముగియబోతోంది. రౌజా నికెట్లో న్యాయమూర్తి కావేరి బవేజ ముందు కవితను హాజరుపరచబోతున్నారు. నిన్న ఈడీ కస్టడీ తీసుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ను ఇదే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. 6 రోజుల కస్టడీకి అనుమతించారు. 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఇక కవిత కస్టడీ ముగియనుండడంతో కవితను మరికాసపట్లోనే, అంటే 12 గంటల తర్వాత రౌజవని కోర్టుకు తరలించి కావేరి బవేజ ముందు ప్రవేశపెడతారు. హాజరుపరిచిన తర్వాత కవిత కస్టడీని పొడిగించాలని కోరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు మరో 5 రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అంటే మరొక 5 రోజులు కస్టడీ ఇస్తే కవితను కూడా 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇద్దరు కూడా 28వ తేదీ వరకు, అరవింద్ కేజ్రీవాల్, కవిత 28వ తేదీ వరకు ఈడీ కార్యాలయంలోని ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఇక ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొదటి నుంచి కవిత లిక్కర్ పాలసీలోకి, లిక్కర్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వడం దగ్గర నుంచి దాని ద్వారా పొందిన లబ్ధి, లిక్కర్ పాలసీ ద్వారా పొందిన లబ్ధి, ఆ లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిన ముడుపులు, వీటన్నిటిపై కూడా కవితను విచారించబోతున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎంతవరకు సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు తీసుకున్నారు, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దానిపై కూడా అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కీలక దశకు చేరింది, అంటే తుది దశకు చేరిందనే చెప్పుకోవచ్చు. దీనిలో కీలకంగా ఉన్న ఇద్దరు కూడా ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ అయితే తుది దశకు చేరిందని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించి కీలక ఆధారాలు కూడా ఈడీ అధికారులు వారిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇద్దరికి సంబంధించిన కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం అవినీతి జరిగింది అనేది అభియోగాలు నమోదు చేశారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన నిన్న రిమాండ్ అప్లికేషన్లో కానీ, గతంలో కవితకు సంబంధించిన ఈడీ కస్టడీ రిమాండ్ అప్లికేషన్లో కూడా ప్రధానికి ఇద్దరికి సంబంధించి కూడా అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారు, 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి. ఆ ముడుపులు చేతులు మారిన డబ్బును అరవింద్ కేజ్రీవాల్ గతంలో 2022లో గోవాలో ఎన్నికల్లో వినియోగించారనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దానికి అంటే కేవలం ముడుపుల కోసమే ఈ పాలసీ రూపకల్పన విధానాలను మార్పులు చేర్పులు చేశారనేది ఈడీ అభియోగాలు నమోదు చేస్తుంది. దానికి ప్రతిఫలంగా మొదటగా 45 కోట్లు అనేది సౌత్ గ్రూప్ నుంచి కవిత ఇచ్చారు. అంటే కవిత, మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి వీరు ఇచ్చిన అమౌంట్ను విజయ్ నాయర్, అలాగే అభిషేక్ బోయిన్పల్లి చేతుల మీదుగా
అంటే అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లయ్య, గోరెంట్ల బుచ్చిబాబు, వీరు ముగ్గురు విజయనగర్కి సమర్పించారు, అందించారు. ఆ విజయనగర్ అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారనేది ప్రధానంగా ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అభియోగాలు నమోదు చేశారు. దానిలో భాగంగానే ఇది ఇన్వెస్టిగేషన్ అంతా కొనసాగుతూ ఉండగానే వారందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ చేయడం, తర్వాత వారు బెయిల్ మీద విడుదలవ్వడం, మరికొంతమంది అప్రూవర్గా మారడంతో వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వీరిద్దరిని అరెస్ట్ చేశాము అనేది అన్ని ఆధారాలు ఉన్నాయి. కేవలం ఒక వ్యక్తి చెప్పిన మాటలతోనే కాదు, వారి మాటల కాల్ రికార్డ్ డేటా కూడా మా దగ్గర ఉంది. వాట్సాప్ చాటింగ్ కానీ ఫేస్ టైంలో మాట్లాడిన సంభాషణలు కానీ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆధారాలన్నింటితోనే మేము వీరిని అరెస్ట్ చేశామనేది ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున, కవిత తరపున మాత్రం న్యాయవాదులు ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలు మార్పులు చేర్పులు చేయడం సహజం, కానీ ఒక పాలసీ మార్పులు చేసినంత మాత్రాన అవినీతి జరిగిందని ఏ విధంగా ఆరోపిస్తారనేది ప్రధానంగా ఇద్దరి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఫైనల్గా ఇద్దరికి కస్టడీ ఇచ్చారు. ఈరోజు కవిత కస్టడీ ముగియబోతోంది. కవిత కస్టడీ మరో 5 రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో 28వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. కవిత కూడా మరో 5 రోజులు కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తుంది. కవిత కూడా 28 వరకు ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఇక వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. దానిలో భాగంగానే కవిత కస్టడీ కూడా పొడిగించాలని కోరే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సటాస్ ఇటు తెలంగాణలో కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు అయితే చేస్తోంది ఏకకాలంలో. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే, ఈ కేసు పొడిగింపుకి ఇటు తెలంగాణలో జరుగుతున్న ఈ సోదాలకి ఏమైనా లింక్ ఉందని అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రతి నిందితుడి వెనుక వారి కుటుంబ భాగస్వామ్యం కానీ అనుచరులు కానీ బంధువుల ఇళ్లలో కూడా ప్రతి సందర్భంలో అరెస్ట్ చేసిన తర్వాత సోదాలు చేయడం సర్వసాధారణం. ఏ దర్యాప్తు సంస్థ అయినా ఐటీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ప్రతి ఒక్కరు దర్యాప్తు సోదాలు చేస్తూ ఉంటారు. వారిని పిలిచి విచారిస్తూ ఉంటారు, సాక్షులుగా పరిగణించడం లేదా వారిపైన ఆరోపణలు కానీ వారికి సంబంధించిన ఆధారాలు వారి దగ్గర లభించడం వల్ల నిందితులుగా పరిగణించడం వలన వారి ఇళ్లలో సోదాలు చేస్తారు. సోదాలు చేయడంలో భాగంగా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అనే ఆలోచనతో వారందరూ సోదాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇక్కడ కవితకు ఉచ్చు మరింత బిగుస్తుంది అనే దానిపై ఇప్పుడు మనకు అక్కడ హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు, వీళ్ళు న్యాయస్థానాలు పోరాటం చేస్తున్నారు బెయిల్కి సంబంధించి. కానీ కవితను బయటకు తీసుకురావడానికి అనేకమైన తీవ్ర ప్రయత్నాలు, కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ ఉన్న న్యాయ నిపుణులు అందరూ కూడా కవిత తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఈరోజు కస్టడీ ముగియబోతుంది, మరోవైపు కస్టడీ ముగియనుండడంతో మరి కాసేపట్లోనే రవిదేని కోర్టులో ప్రవేశపెడతారు. కానీ ఈరోజు ఉదయం నుంచే హైదరాబాద్లో వారి బంధువులలో సోదాలు నిర్వహిస్తున్నారు. కవిత భర్త అనిల్ సోదరి ఇంట్లో, మరోవైపు వారి బంధువులు కానీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమీప రాజకీయ నాయకులు కవితకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారందరిపై కూడా ఫోకస్ పెట్టింది. వారందరి ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లు కూడా మనకు ఇప్పుడు సమాచారం అందుతుంది. వారి నుంచి ఎటువంటి ఆధారాలు సేకరిస్తారు అంటే, మొదటి నుంచి కూడా కవిత రాజకీయాలకు వచ్చేప్పటి నుంచి, ఆ జాగృతి స్థాపించినప్పటి నుంచి, అంతకుముందు ఎవరైతే కవితకు సన్నిహితంగా ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు రాజకీయ కొంతమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు, వారు మాజీలు అయ్యారు. కొంతమంది కవిత వెంట తిరిగి ఎంపీలైన స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు మాజీలైన పరిస్థితి. వారి వద్ద ఆధారాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయనే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలోనే ఈడీ మళ్ళీ అక్కడ హైదరాబాద్లో కవిత ఒకవైపు కస్టడీలో ఉంది, కవితను విచారిస్తూ ఉన్నారు. 6 రోజులు సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించబోతున్నారు. విచారించిన తర్వాత 12 గంటల తర్వాత రవిజేని కోర్టులో ప్రవేశపెడతారు. ఈలోపు ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో, ఎవరిని అదుపులో తీసుకోవాలి, ఎవరి దగ్గర ఏం ఆధారాలు దొరుకుతాయనేది ప్రధానంగా వారు ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే అండి ఇప్పటి వరకు కొంత సమాచారం సేకరించారు కాబట్టి కవిత బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అనేది ఈడి వర్గాల నుంచి సమాచారం అయితే అందుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. కవిత బంధువుల ఇళ్లలో, కవిత ఆడపడుచు భర్త అనిల్ సోదరి ఇంట్లో ఏమి ఆధారాలు దొరకబోతున్నాయి, ఏ ఆధారాలు సంపాదించారనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ సోదాలకు సంబంధించి కూడా అధికారిక ప్రకటన కూడా ఈడీ మరి కాసేపట్లోనే తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కవిత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది తుదిదశకు చేరిందని చెప్పుకోవాలి. మరికొన్ని రోజుల్లోనే పూర్తి ఆధారాలతో ఒక చార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సటాస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇటు ఈడీ ఏమో కవిత కస్టడీ పిటిషన్ను ఎక్కువసేపు ఇంకా పొడిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇటు కవిత మాత్రం బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళిన కవితకైతే చుక్కెదరని తెలుస్తోంది. ట్రయల్ కోర్టులో మీరు ఈ బెయిల్ పిటిషన్కు విచారణ చేసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మన ట్రయల్ కోర్టులో ఈ విచారణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? రైట్, నేను రిట్ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాబట్టి వెంటనే బెయిల్ అనేది ఇవ్వడానికి కుదరదు. మీరు బెయిల్కి వెళ్ళాలంటే ట్రయల్ కోర్టుకు వెళ్ళాల్సింది, అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళాలి, అక్కడ కూడా న్యాయం జరిగిన పక్షంలో సుప్రీంకోర్టుకు రావాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, ఆ ట్రయల్ కోర్టుకు వెళ్తే వాళ్ళు అన్ని విధాలు సహకరిస్తారంటూ కూడా ఇక్కడ నుంచి సంజీవ్ ఖన్నా ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సంజీవ్ ఖన్నా కూడా ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. త్వరితగతిన బెయిల్ పిటిషన్కు సంబంధించి ప్రక్రియ త్వర వేగవంతం చేయాలనేది ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా
దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా వాళ్ళు బెయిల్ పిటిషన్ సంబంధించి అప్లికేషన్ దాఖలు చేస్తారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రతివాదులు ఎవరైతే ఉంటారో ఈడీ వారికి కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయని సమయం ఇస్తారు. ఆ సమయం వారు ఎన్ని రోజులు కావాలనేది కూడా వారు సమయం కోరుతారు. ఆ సమయం అడిగిన తర్వాత మరి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరుగుతాయి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దని ఇటు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. అంటే అరెస్ట్ చేయకుండా కూడా విచారించవచ్చు అనేది కవిత తరఫున న్యాయవాదులు విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వాదనలు ప్రతివాదనలు జరిగేటప్పటికి బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తున్నాయి కనుక ఈ ఢిల్లీ లెక్కర్స్ క్లబ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మొదటప్పుడు కవితను విచారించింది సిబిఐ, తర్వాత అరెస్ట్ చేసింది ఈడీ. కానీ గతంలో కూడా ముందుగా అందరినీ కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ అదుపులోకి తీసుకున్న తర్వాత బెయిల్ లభించిన వెంటనే ఈడీ అధికారులు నిందితులను అదుపులో తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు కాబట్టి బెయిల్ రావడం అనేది లోయర్ కోర్టులో కష్టంగానే కనిపిస్తుంది అనేది న్యాయ నిపుణుల నుంచి వస్తున్న సలహాకు కొన్ని సూచనలు అయితే మనకి తెలుస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఒకవేళ అక్కడ న్యాయం జరగని పక్షంలో అక్కడ వాదనలు విన్న పక్షంలో తర్వాత హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాల్సిందే. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత కేసు తీవ్రతను బట్టి అక్కడ వాదనలు ప్రతివాదనలు ఉంటాయి కాబట్టి ఆ బెయిల్ ఎప్పట్లో వస్తుందా రాదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.